కేసీఆర్ మళ్ళీ గెలిస్తే చంద్రమండలం కూడా ఖతమే అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రుని మీద కూడా కేసీఆర్ భూములు ఇస్తామంటారని ఎద్దేవా చేశారు. గులాబీ బాస్ ప్రకటించిన సీట్లలో సగం మందికి బి ఫామ్లు రావని, ఆ సీట్లన్నీ ఉత్తుత్వేనంటూ బండి సంజయ్ జోసియన్ చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ బిడ్డకు న్యాయం జరిగితే 33% జోషన్ అయిపోయినట్టే. కేసీఆర్ కుటుంబంలో ఇస్తే కేసీఆర్ మాట్లాడి ఆయన బిడ్డ గురించి మాట్లాడతారు, కేసీఆర్ బిడ్డ మాట్లాడి ఆమె గురించి మాట్లాడతారు. ఇవాళ ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు. ఇప్పుడు ఎంతమంది మహిళలకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాసి పెట్టుకోరు, దీనిలో సగం మంది టికెట్ లేడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్సెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు, అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మళ్ళీ పిలిచి హే వట్టికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు. లాస్ట్ వరకు నీ టికెట్ ఇయ్యా నీకే ఇస్తా ఆయనకి ఇయ్యా అని చెప్పంటారు. సార్ పోయి ఈయన పోయి ఖర్చు పెట్టాలి, ఆయన పోయి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొన్ననే ఇది చంద్రయాన్ సక్సెస్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? ఎలక్షన్స్ రాగానే ఇంకా 15 రోజుల బాబు భారతీయ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నాడు కదా, మా పార్టీకి గెలిస్తే ఫలానా వాళ్ళకు చంద్రయాన్లో పైన కూడా 3 ఎకరాలు ఇస్తాడు గ్యారెంటీ. పైన కూడా 3 ఎకరాలు ఇస్తా, చంద్రబాబు గారు హోదాం పోయి మేము అందరూ చూపెడతా, 3 ఎకరాలు ఆడ కూడా ఇస్తా అంటాడు. 100% గ్యారెంటీ. ఇట్లా మోసం చేస్తాడు. దయచేసి కేసీఆర్ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మితే మన బిచ్చ బతుకుతుంది, మన బతుకులు బర్బాద్ అవుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ బిడ్డకు న్యాయం జరిగితే 33% రిజర్వేషన్ అయిపోయినట్టే. కేసీఆర్ కుటుంబంలో ఇస్తే కేసీఆర్ మాట్లాడి ఆయన బిడ్డ గురించి మాట్లాడతారు, కేసీఆర్ బిడ్డ మాట్లాడి ఆమె గురించి మాట్లాడతారు. ఇవాళ ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు. ఇప్పుడు ఎంతమంది మహిళలకు టికెట్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు, ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాసి పెట్టుకోరు, దీనిలో సగం మంది టికెట్ లేడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్సెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు, అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మళ్ళీ పిలిచి హే వట్టికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు. లాస్ట్ వరకు నీ టికెట్ ఇయ్యా నీకే ఇస్తా ఆయనకి ఇయ్యా అని చెప్పంటారు. సార్ పోయి ఈయన పోయి ఖర్చు పెట్టాలి, ఆయన పోయి ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మొన్ననే ఇది చంద్రయాన్ సక్సెస్ అయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారు తెలుసా? ఎలక్షన్స్ రాగానే ఇంకా 15 రోజుల బాబు భారతీయ మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు కదా, మా పార్టీకి గెలిస్తే ఫలానా వాళ్ళకు చంద్రయాన్లో పైన కూడా 3 ఎకరాలు ఇస్తాడు గ్యారెంటీ. పైన కూడా 3 ఎకరాలు ఇస్తా, చంద్రబాబు గారు హోదాం పోయి మేము అందరూ చూపెడతా, 3 ఎకరాలు ఆడ కూడా ఇస్తా అంటాడు. 100% గ్యారెంటీ. ఇట్లా మోసం చేస్తాడు. దయచేసి కేసీఆర్ యొక్క మోసపూరితమైన మాటలు నమ్మితే మన బిచ్చ బతుకుతుంది.